ప్రజల్ని సంక్షేమ పథకాల పేరుతో మోసం చేసి రాష్ట్రంలో ఈ రోజు వైకాపా అధికారంలో ఉందని 2024 లో ప్రజలు మీకు సరైన రీతిలో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన పార్టీ బీసీ నాయకుడు ఎం హనుమాన్ అన్నారు। ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో కూడా ప్రజల్ని మోసం చేస్తున్నారని ఏ ఒక్క పథకాన్ని పూర్తిగా అమలు చేయడం లేదన్నారు। జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే అవినీతి లేని పరిపాలన అందజేస్తామని తెలిపారు। ఏపీ టుడే న్యూస్ ఛానల్ కు స్వాగతం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి। మా ఛానల్ నుండి వచ్చే వీడియోస్ ని నోటిఫికేషన్ రూపంలో పొందండి। అందరికి నమస్కారం, నా పేరు హనుమాన్, జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు మరియు న్యాయవాది। ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు నవరత్నాల కూడా ప్రజల్ని మోసం చేశారని తెలియజేస్తున్నారు। ఈ రోజు నవరత్నాలైన 9 నవరత్నాలైన నవరత్నాల కూడా ప్రజల్ని పేద ప్రజల్ని మోసం చేశారని ప్రజలకు తెలియజేస్తున్నారు। నవరత్నమైన మొదటి నవరత్నం రైతు భరోసా। రైతు భరోసాలో 64 లక్షల మందికి మంచి చేస్తా మేలు చేస్తానని చెప్పి కేవలం 50 లక్షల మందికి మేలు చేయడం వాస్తవం కాదా? నువ్వు ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్లలో 3000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానికి పవన్ కళ్యాణ్ గారు అండగా నుంచుని 1 లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సాయం చేస్తే దాన్ని కూడా విమర్శించడం వాస్తవం కదా? కౌలు రైతులకు పాస్బుక్స్ ఉంటాయని చెప్పేసి చెప్పడం వాస్తవం కదా? కోటేశ్వరుడిగా ప్రశ్నిస్తున్నాం, కౌలు రైతులు అంటే పొలాన్ని ల్యాండ్కి లీజుకు తీసుకుని పనిచేసే రైతుల్ని కౌలు రైతులు అంటామని మరోసారి జనసేన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తున్నాం। అంతేగాని కౌలు రైతులు పాస్బుక్లు అంటే అని చెప్పి విమర్శించడం వాస్తవం కాదా? కౌలు రైతులని కేవలం లీజుగా పనిచేసే కూలీలు అని చెప్పేసి ఈ రోజున మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోసారి గుర్తు చేస్తున్నాం రెండవ పథకం, రెండవ నవరత్నమైన అమ్మఒడి పథకం। అమ్మఒడి పథకంలో అధికారంలోకి వస్తే 2 పిల్లలకు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ఒక పిల్లోడికి కానీ ఇవ్వడం ఇస్తానని చెప్పడం వాస్తవం కాదా? 43 లక్షల మందికి అమ్మఒడి ఇస్తూ 83 లక్షల మందికి ఇచ్చానని చెప్పి ప్రచారం చేసుకోవడం అబద్ధమా కాదు? దీని సమాధానం చెప్పు, అబద్ధమా కాదని దీని సమాధానం చెప్పాలి। మూడవ పథకమైన పెన్షన్ పథకం, అధికారంలోకి వస్తే 3000 రూపాయలు చేస్తాన్న పెన్షన్ని పెంచుకుంటూ పోయి ప్రజలను మోసం చేశాం, పెన్షన్ కుదించి జాబితాని కుదించి 5 లక్షల మంది పెన్షన్ని తొలగించడం వాస్తవమా కాదా? దీనికి సమాధానం చెప్పు, మీ అధికారం వచ్చాక 5 లక్షల మందిని పెన్షన్ జాబితాని తొలగించడం వాస్తవమా కాదా? దీనికి సమాధానం చెప్పాలి। నాలుగవ రత్నమైన సంపూర్ణ మద్యపాన నిషేధం, చేస్తానని చెప్పి దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు। ఈరోజు మద్యపాన షాపులు దాని రేట్లు పెంచుకుంటున్న మాట వాస్తవమా కాదా? రేట్లు పెంచి తన ఖజానాన్ని నింపుకున్న మాట వాస్తవమా కాదా? 2018-19లో ప్రభుత్వానికి మద్యం ద్వారాగా 14,000 కోట్లు ఆదాయం వస్తే 2021-22 సంవత్సరంలో మద్యం ద్వారాగా 22,000 కోట్లు ఆదాయం వచ్చిందా లేదా? ఇదేనా నువ్వు చేసిన మద్యపాన నిషేధమని మేము ప్రశ్నిస్తున్నాం। మహిళలకి కేవలం కన్నీరే మిగిల్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రశ్నిస్తున్నాం। మహిళల ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా, ఇంట్లో పరిస్థితి బాగాలేకపోయినా మగవాళ్ళు మద్యానికి బానిసయ్యి మహిళలకు కన్నీరే మిగిల్చారు, అది కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా? దీనికి సమాధానం చెప్పాలి। ఐదవ రత్నమైన జలయజ్ఞం, గురించి సూటిగా ప్రశ్న అడుగుతున్నాం। పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు అని ప్రశ్నిస్తున్నాం। జలయజ్ఞం ద్వారాగా పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నాం। ఆరు పథకమైన ఆరోగ్యశ్రీ పథకం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా హాస్పిటల్ అన్నీ వెళ్ళిపోవడం వాస్తవమా కదా? దీనికి సమాధానం చెప్పాలి।
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా హాస్పిటల్ని వెలుపడం వాస్తవం కాదా? సిఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు ఎందుకు చెల్లించడం లేదు? మీ సమాధానం చెప్పండి. సిఎంఆర్ఎఫ్ నుంచి వైద్యం ఖర్చులు మీరు ఎందుకు చెల్లించడం లేదు? మీ సమాధానం చెప్పండి. ఏడో రత్నమైన ఫీజు రింబర్స్మెంట్. ఫీజు చెల్లించలేక మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫీజు రింబర్స్మెంట్ రాక ఫీజు చెల్లించలేక ఎంతోమంది విద్యార్థులు తన విద్యను మానేయడం వాస్తవం కాదా? సరైన ఫీజులు మీరు కాలేజీకి చెల్లించుకోవడం వల్ల కాలేజ్ యజమాన్యం హాల్ టికెట్లు నిలిపివేయడం వాస్తవం కాదా? మీరు సమాధానం చెప్పండి. పీజీ చదివే విద్యార్థులకి మీరు ఫీజు చెల్లించకుండా ఎందుకు నిలిపివేశారు? ఫీజు చెల్లింపులు ఎందుకు నిలిపివేశారు? ఉన్నత చదువులు చదివే విద్యార్థులకి మీ ప్రభుత్వంలో హక్కు లేదా? నీకు సమాధానం చెప్పండి. నీకు సమాధానం చెప్పాలి. ఎందో పథకమైన ఇల్లు పథకం. పేదలందరికీ ఇల్లు ఇస్తా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏడాదిలో 25 లక్షలు ఇస్తా అని చెప్పి కేవలం 10% ఇల్లు కేటాయించి ఆ 10% కూడా గుంటలు శ్మశానాల్లో స్థలాలు కేటాయించి సరైన ప్రభుత్వం నుంచి రుణాలు మంజూరు చేయకుండా ప్రజల దగ్గరే 35,000 రూపాయలు కాజేస్తున్న మాట వాస్తవం కాదా? ప్రజల దగ్గర నుంచి మంజూరైన 10% కూడా ప్రజల దగ్గర నుండి 35,000 రూపాయలు చెల్లించుకుంటున్న మాట వాస్తవం కాదా? దీనికి సమాధానం చెప్పాలి. 9వ పథకమైన ఆసరా పథకం. పొదుపు సంఘాలు ఏడాదికి తగ్గించుకుంటూ పోతున్న మాట వాస్తవం కాదా? అభయహస్తం నిధులు 2,000 కోట్లు ఎలా మాయమయ్యాయి? దీనికి సమాధానం చెప్పవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. అభయహస్తం నిధులు 2,000 కోట్లు ఎలా మాయమయ్యాయని మేము డిమాండ్ చేస్తాం. అవినీతి అక్రమాలపై యుద్ధం చేయాలంటే ఆయుధం మన ఓటే అని ప్రజలకి నా విన్నపం. ఆ ఆయుధం కేవలం ఓటే అని చెప్పేసి 2024 మనం ఎలాంటి ప్రభుత్వం లేకుండా మంచి ప్రభుత్వానికి మనం ఓటేసుకుని మన ఆయుధమైన ఓటుని అమూల్యమైన ఓటుని మన జనసేన పార్టీకి వేసి అవినీతి లేని పరిపాలన చూడాలని ప్రజల్ని కోరుతున్నాం. ఈరోజున ప్రజల్ని కోరుతున్నాం. ఇప్పటి వరకు అందరికీ అవకాశం ఇచ్చిన ప్రజలు ఒక్కసారి జనసేనకు కూడా అవకాశం ఇస్తే ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము కాపాడుకుంటామని ప్రజలకి నా విన్నపం తెలియజేస్తున్నాం. దయచేసి గాజు గ్లాస్ గుర్తుకి మీ అమూల్యమైన ఓటు వేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీ అమూల్యమైన ఓటు వేసి గాజు గ్లాస్ గుర్తుపై వేస్తే అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. మన రాష్ట్రంలో అవినీతి లేని రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేవలం జనసేన పార్టీకి మద్దతు తెలపవలసిందిగా ప్రజల్ని నేను కోరుకుంటున్నాను. జై హింద్.